కటన్యా అక్కడ అన్న పెళ్ళెట్టుకుని ఇక్కడ దుకాణం పెట్టేవిటనియా. ఊరే శుభానికైనా అశుభానికైనా ముందు మందేరా నువ్వు వాళ్ళ బా. ఇదిగో ఊరికి కొత్త ఏ ఊరు మంది గూగులాపురం గూగులాపురం. హలో ఏ బజార్ లో తెచ్చావురా బరి బొక్కం వేసుకుని? ఆ చెప్పనియా. మరి ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు ఏంటి? అదే అనియా టచ్ ఫోన్ కదా గోతితే లాకూడదు. సరే చెప్పేది నేను మీ వదిన. ఆ వదిన మీ వదిన చచ్చిపోయిందా? చెప్పించు కొడతా చెప్పింది నేను. పరువు పరువు అని ఒక లగేజ్ తీసుకొచ్చి లాంచి కట్టి చచ్చావు. అదేమో తెగిపోయింది అది అట్టుకుని మీ వదిన ఎగిరిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లేచిపోయింది అంటున్నారా? యూత్ లీడర్ అనే పదం ఫస్ట్ టైం బూత్లో వినబడుతుందా? నువ్వు కంగారు పడకనియా ఈ కట్టప్ ఎంటర్ అయితే గాలి కూడా యూ టర్నింగ్ తీసుకుని వచ్చేస్తుంది. గాలి నేను చేసుకుంటారా గాలి నా కొడక వాళ్ళిద్దరం తీసుకురా. ఆ మంచిది అనా పద వదిన ఎత్తుకుదాం. ఎవడరా నువ్వు? అదేంటి అనియా అంత మాట అనిసు అన్నకి నువ్వు కట్టపోయితే నేను నీకు కట్టమన్నానియా. నువ్వు సూపర్ రా తమ్ముడు. చలో ఆపరేషన్ బెలూన్ స్టార్ట్స్ అనియా. మరి బిల్లు మనం చెప్తే చెల్లు. రే గోవరాజ్ అని అకౌంట్ లో రాసుకోరా. నీ పేరేంటి తమ్ముడు? తమ్ముడి మించి పేరే ఉండరు అనియా. ఇక్కడ టచ్ చేసా తమ్ముడు. థ్యాంక్ యూ అనియా. చలో ఒరే థ్యాంక్ఫుల్ చేయరా. సరిగ్గా పోయా. ఇది గోవరాజ్ బండి తెలుసుగా కొనసీమకే కింగ్. ఏ కింగ్ అయినా రీడింగ్ ఒకటే. ఒరే ఈ తివిక్కం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఓడు పంచులు వేస్తున్నాడు. ఆ సరిగ్గా తమ్ముడు థ్యాంక్ ఫుల్ చేయించా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఒరే నువ్వు గోవరాజ్ అకౌంట్లో వేసుకోరా. ఏంటి తమ్ముడు ఇది? ఇదే ఉందని తీసుకెళ్తున్నానయా. దిక్సుచే అంతకని గొప్పదానియా ఆండ్రాయిడ్ తమ్ముడు. నాకు పెద్ద రాయుడు చిన్న రాయుడు తప్పితే ఆ ఫ్యామిలీ నుంచి ఒకటి టచ్లేరురా. అక్కర్లేదనియా నేను గైడ్ చేస్తాను కదా. ఇదిగో అప్పుడే గాలి చూపిస్తుంది తమ్ముడు. కట్టప్ ఇక్కడ గాలి కూడా గాలి వేస్తా. సూపర్ నువ్వు ఎక్క. అది రైట్ రైట్ వదిన దొరికేసింది పనే. ఆ కూర్చోండి కూర్చోండి. ఓ అందరూ కూర్చునే ఉన్నారా? వైశ్యూ నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అలా పక్కకు వస్తావా? కంగారు పడకండి. డైలాగ్ తమ్ముడిది యాక్షన్ నాది. వెరైటీగా ఉంటుందని ట్రై చేసాం. అయినా నీతో పర్సనల్గా మాట్లాడదామని వస్తే ఈ పేరెంటాలు ఏంటి సిరాగ్గా? ఎలాగో అఫీషియల్గా భార్యాభర్తలమేగా, పబ్లిక్గా అనౌన్స్ చేసినా తప్పేం లేదు. ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు. దానికి కోపంనే కలర్ కూడా ఆడింది అనుకుంటా. ఇంకా సూపర్గా ఉన్నావు. నాకు అర్థమైంది పబ్లిక్లో ఇలా రొమాంటిక్గా మాట్లాడడం తప్పే. నీ కోపం రావడంలో తప్పేమీ లేదు. ఓ అనియా మ్యాటర్ సీరియస్ అయ్యేలా ఉంది. టాపిక్ మార్చేద్దామా? ప్రేమలో సంతోషం బాధ భయం చిరాకు సరసం విరహం కలవడం విడిపోవడం ఇట్లాంటి చాలా ఫీలింగ్స్ ఉంటాయి. కానీ కోపం అనేది ఒక అల్టిమేట్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ఓ మనిషిని విచ్చరవిడిగా ప్రేమించినప్పుడు వాళ్ళ మీద చెప్పలేనంత కోపం చూపిస్తాం. అంటే నీకు నా మీద చెప్పలేనంత ప్రేమ ఉందని అర్థం అవుతుంది. ఇంకా కొద్ది గంటల్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన ఇద్దరం ఒకటవ్వబోతాం. మనల్ని విడదీసే ఏ ఒక్క సంఘటన నీ మనసులో పెట్టుకోకు. కేవలం నన్ను తప్ప. ఎంత కాదన్నా నువ్వే నా వైఫ్, నేనే నీ లైఫ్. ఫిక్స్ అయిపోయి నువ్వు ఇలా ఎక్స్ప్రెస్ ఫీల్డ్ వెళ్ళిపోతే నీ ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయడం చాలా కష్టం. చెప్పు అన్నయ్య. ఐఎమ్ హర్ట్, ఐఎమ్ డీప్లీ హర్ట్. తమ్ముడు మీరు కూర్చోండి. తమ్ముడు 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 అన్నయ్య. థ్యాంక్స్ తమ్ముడు. పడవ మీద వెళ్తుంటే గోదావరి చాలా అందంగా కనిపిస్తుంది. అదే పడిపోతుంటే చాలా భయంకరంగా ఉంటుంది తమ్ముడు. ఏంటి తమ్ముడు లోపల జరిగిందానికి ఫీల్ అవుతున్నావు? అదేదో చిన్నపిల్ల చిరాకులో ఉంది. మనమే పెద్ద మనసు చేసుకుని క్షమించేయాలి. అయినా అదేంటి తమ్ముడు లాస్ట్ డైలాగ్ అంత స్పీడ్గా చెప్పేశావు. ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయడం అంత కష్టమని తెలుసా? అయినా అసలు దొరకలేదు. ఆడపిల్లలు పడేయడం అంటే ఆదివారం మూగవార్తలు చదివినట్టు కాదురా నోకరాజు. అదొక ఆర్ట్. ఈ దరిద్రుడికి అది ఇది పడిపోవటం కాదు, డైరెక్ట్గా నోరు పడిపోతే దరిద్రం వెళ్ళిపోద్ది. ఎలా లైట్ తీసుకోనియా. ఇప్పుడు ఏమైంది? ఉదయం చిరాక్గా ఉంది. ఆ చిరాకు తీస్తే పని అయిపోద్ది. అదేలా నవ్విద్దాం. మనం బేసిక్గా కామెడియన్లా కనపడినా కామెడీ మీద పెద్ద గ్రిప్ లేదు తమ్ముడు. ఎందుకంటే హీరోయిజం డామినేట్ చేస్తుంది కామెడీలు. ఏంటి తమ్ముడు? అదే అన్నయ్య, అంటే కామెడీ నిండి చేయమని కాదు. ఎలాగో వాళ్ళు వచ్చారుగా వాళ్ళతో చేయిద్దాం. అదే అదే ఎదవలకు బోల్డ్ అడ్వాన్స్ ఇచ్చాం కదా వాడేద్దాం. పద ఏంటి ఏదో స్కిట్ అన్నారంటగా.
మేము రిలాక్స్ మూడ్ లో ఉన్నాం, రిహార్సల్ చేసే మూడ్ లో లేం. రెమ్యునరేషన్ వద్దా? దక్కేది ఎప్పటికైనా దక్కుతుంది, దక్కనది ఎప్పటికీ మీకు దక్కదండి. ఇదేనండి మస్కిటో టైటిల్. మొదలెట్టండి. రే తిరు, ఏట్రా ఇదే నా వైఫ్, ఎలా ఉంది? చాలా సరగ్గా ఉందిరా. అయినా ఎంత అందమైన కొట్టుడికి ఎలా పడిందా? కావాలి అదే ఆ కుళ్ళు, ఆ రియాక్షన్ ఏరా నాకు కావాలి. రేపు పొద్దున నా అందమైన పిల్లాన్ని రోడ్డు మీదకి అలా తీసుకెళ్తుంటే నీలాంటి ఎదవలు ఇచ్చే కామెంట్లు రియాక్షన్లు అదే రా మన కిక్ కిక్ టు. హలో హలో అంకుల్, ఆఫీస్ లోనే ఉన్నారుగా? ఆఫీస్ లోనే ఉన్నానరా. బాగా బిజీగా ఉన్నారేంటి? బిజీగానే ఉన్నాను. ఓ గంట దగ్గర రారు కదా? రాన్రా. కొంప తీసి 2 గంటల్లో పోచేస్తాడండి. బిజీగా ఉన్నాను, రాలేనని చెప్తున్నా కదా. అయితే సాయంత్రం దగ్గర రారనమాట. సాయంత్రమే వస్తాను, ఎందుకు నీ ప్రాబ్లం ఏంట్రా? అంకుల్ ఆ మీ ఆవిడ ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే ఉంది. థ్యాంక్స్ అంకుల్, ఉంటాను, బాయ్. హలో ఒరే, అసలు ఎందుకు ఫోన్ ఎందుకు చేసావు? మా ఆవిడ ఇంట్లోనే ఉందా అని నన్ను ఎందుకు అడిగావు? అది ఇంట్లోనే ఉందనేసరికి థ్యాంక్స్ అంకుల్, ఉంటాను, బాయ్ అని ఫోన్ ఎందుకు పెట్టేశావు? అసలు నీ ఇంటెన్షన్ ఏంట్రా? ఈ టెన్షన్ తో ఆఫీస్ లో వర్కే చేయలేకపోతున్నాను, చెప్పరా రే? సూపర్ సూపర్. నాను 2 గంటల కోసం ఫోన్ చేశాను, ఆన్సర్ దొరికింది. ఆ ఉంటాను అంకుల్, ఆ సాయంత్రం దగ్గర రారుగా, బాయ్. ఇడు మళ్ళీ ఫోన్ పెట్టేశాడు. ఒరే మున్ని, డైలీ చెప్పే. ఎదురుగా చూడరా, పెట్టుకున్నాడు. హలో, పెట్టుకున్నాడా పెట్టేశాడా? క్లారిటీ కావాలి ఇక్కడ. ఏడేట్రా, మనం చేసే స్క్రిప్ట్ కి లైవ్ లో కనెక్ట్ అయిపోతాడు. మరి ఇందాక నుండి చెప్పేది. నాటకం మంచి రసపట్లో ఉండగా మధ్యలో ఆపేసి సోదేపరాలంటరా? ఏమైందిరా మీకు? ఏం చేద్దాంరా? స్క్రిప్ట్ అర్ధాంతరం ఆపేద్దాం. రే, అడిగేది మిమ్మల్ని క్లైమాక్స్ ఏంటి? క్లైమాక్స్ ప్రేక్షకులకే వదిలిపెట్టేది. ఏంట్రా ఎటకారమా, అలా ఎలా కుదురుద్ది? ప్లీజ్ సార్. చిచి ఎలాండి? వయసు నవ్విద్దామని ప్లాన్ చేస్తే దరిద్రులు డిస్టర్బ్ చేస్తారు తమ్ముడు. అన్నయ్య వయసు వింటుంది. మరి ఎలా? నేను చూసుకుంటాను, వెళ్ళు. తమ్ముడు ఎందుకురా, ఎందుకురా జంప్ మీద కొట్టించుకున్నావు? తమ్ముడు అన్నావు కదా అన్నయ్య. ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోమంటావు? కొంచెం టైం ఇయ్యి అన్నయ్య. నువ్వు మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నావు. నేను కూడా ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాను, ఓ పావుగంట పడుకుని వస్తాను. ఆడి బొక్కలే, నిజం తెలిస్తే ఏమైపోతాడు యదవా. అయినా నువ్వేడు బ్రదరు, పోయిపోయి ఆడిపిల్లని కోకేవు. పోనీ వర్కౌట్ అయిందా అంటే రివర్స్ లో చెంప పగల కొట్టింది. బాగా వైలెంట్ గా రియాక్ట్ అయింది బయ్యా. తను కరెక్ట్ గానే రియాక్ట్ అయింది బ్రో. నేను చేసిందంతా పోలిస్తే తను చాలా కూల్ గా రియాక్ట్ అయింది. అంటే మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? పెద్ద పరిచయం లేదు గానీ ఏదో పెళ్లి చేసుకుందాం అనుకున్నంత పరిచయం ఉంది. మా ఫస్ట్ మీటింగే చాలా విచిత్రంగా జరిగింది తెలుసా? ఎరా ఏమంటున్నారు కుర్రాళ్ళంతా మన గురించి? ఏమంటారండి, మీరు చాలా ఖాళీగా ఉన్నారని ఫీల్ అవుతున్నారు. నిజమేరా, లైఫ్ చాలా డల్గా ఉంది. ఓ కలర్ లేదు, కెమిస్ట్రీ లేదు. సర్లే, నా గోల పక్కన పెట్టు. నీ పొజిషన్ ఏంటి? అదేంటో, ఒక అమ్మాయితో మాట్లాడలేవు, ఏమీ చేయలేవు, ఏమైనా ప్రాబ్లమా? ఒక అమ్మాయిని చూశాను సార్, ఫిక్స్ అయ్యాను కూడా. ఎవరు? పేరు తెలియదు సార్, కానీ నా ఫ్యూచర్ నాకు తెలిసిపోయింది. తను గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ కాదు సార్, వైఫ్ మెటీరియల్. ఇంట్రెస్టింగ్, ఎక్స్ప్రెషన్ బాగుంది. ఇంకోటి తీద్దాం. నా దగ్గర 1000 ఉందిరా. నా దగ్గర 2000 ఉన్నారా? నా దగ్గర దానికి సున్నా తక్కువైందిరా. ఇక్కడ దుకాణం పెట్టారేంట్రా? ఈ వాయిస్ ఓవర్ ఎక్కడో విన్నట్టుందే. ఏం లేదు సార్, స్పాన్సర్ కోసం వెయిటింగ్ సున్నా అప్పిస్తారేటి. సున్నోలో ముందు చిత్త కొట్టేతాను ఒక్కొక్కనని. ఈ సందా వ్యాపారం ఏంట్రా? చికెన్ బిర్యానీ తినడానికి చిల్లర సెట్ చేసుకుంటున్నా సార్. ఒరే బాబీకే, నువ్వు కూడానా బాబీ? ఈ స్వచ్ఛ భారత్ అయ్యేలోపు నా పెచ్చ పరాకాష్ఠకి వెళ్ళిపోయేలా ఉంది. కుంభాలు కుంభాలు తింటావు దరిద్రుడా. తీ వంగు, వంగరా, వంగిది. ఏంట్రా చేతులు మరీ అంత దొరదకున్నాయా? ఏం లేదు సార్, ఎతకు పోయే సెలకులు ఎదురుగా వచ్చి వాళ్ళేగా గింజలేస్తున్నా. ఒరే
అయ్య బాబు ఇదేంటిది, వీళ్ళు ఇక్కడికి వచ్చేకి సెట్ అయ్యారా, సెట్ అవడానికి ఇక్కడికి వచ్చారా? ఏమండే ఈ ఐదారు అట్టుకున్న ఆడపిల్ల అంతా మీ ఊరోళ్ళ? ఏముందండి, ఇదిగో మీకులాగే వాళ్ళు కూడా మా ఊరు వచ్చారు. కాకపోతే మీరు కాస్త ముందు వచ్చారు అంతే. నమస్కారం అండి, మీరు బయలుదేరండి. ఇప్పుడు ఏంటి పొజిషన్? ఏంటి సార్ బాగా ఎగ్జైటెడ్గా ఉన్నట్టున్నారు. శనిగాడు నాకు శాతపడి చేస్తాడు కార్తీక. అబ్బో దైత్రం వెంటాడేస్తుంది, నెత్తి మీద నుంచి ఎగిరిపోయిన కాకి వెనక్కి వచ్చి రెట్టేస్తుంది. బా మంచి హ్యాపీగా ఉన్నారు సార్, ఈ ఫీల్డ్లో ఒక సెల్ఫీ తీసుకోండి బాగుంటుంది. టైటానిక్ సినిమాలో లాగా హీరోయిన్ టెక్కర్ మీద నుంచొని ఉంటది, నేను దాని పక్కకి వెళ్ళి కింద తాడిపేసి పైన క్యాచ్ చేసి నడుమే చేసి హీరోయిన్ లేపుకెళ్ళిపోతా. మరి పడిపోతే నేను పట్టుకుంటాగా. నేను అనేది పిల్లలు కాదన్నా నిన్ను. ఒరే నీకు బాగా తెలివితేటలు ఎక్కువైపోయాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చెప్పి నందేవాడు ఇప్పించాలి, నీ సంగతి నేరుగా వచ్చి అవుతారా? అయ్యా అదిగో అమ్మాయి అక్కడ వెయిట్ చేస్తుంది, సైలెంట్కి వెళ్ళి మ్యాటర్ సెటిల్ చేసుకో. అబ్బా ఇంకా ఆలోచిస్తుంది బ్రదర్, వెళ్ళు వెళ్ళు. చూడు బ్రదర్ నా స్కెచ్. ఇంత పెద్ద బోటికి చీఫ్ టెక్నీషియన్? అయితే ఏంటి ఆయన నా ముచ్చట పక్కన పెట్టవా, నాకు 50 రూపీస్ కొట్టు, నీకు మంచి ముచ్చట చెప్తా. ఏంటది ఇక్కడ ఈ బోట్లా గోవారాజు గడను గలీజ్ గాడు ఆ పిల్లం లేచిపోయిందంట, ఈడేమో రాజు యుద్ధం అని బెకార్ మాటలు మాట్లాడుతుండు. ఆడికి ఇట్లా కనిపించింది అనుకో, నువ్వే ఆ గోవారాజు గారు నేనేరా? అచ్చా నిన్ను నువ్వు నూకోలేవులే, ఓ 50 కొట్టు, నేనే నూకుతా. నేను చూడు మస్తు చూసిన మిడివా, ఏమున్నది ఇంకా నీ పిల్లం లేచిపోయినాక? లేచిపోలేదురా రంకు పొగడా, నా పరువు ఎగిరిపోతుంటే నా పిల్లం పట్టుకుంది, నా పిల్లం పడిపోకుండా నా తమ్ముడు పట్టుకున్నాడు, తీసుకొస్తాడు నా పరువుని నా పిల్లాన్ని ఇద్దరిని తీసుకొస్తాడు. నా బొంగు తీసుకొస్తాడు. జరగమ్మా జరుగు, లోపలికెళ్ళండి. నువ్వు ఇంత పెద్ద బోటికి చీఫ్ టెక్నీషియన్? అయితే ఏంటి ఆయన నా ముచ్చట పక్కన పెట్టవా, నాకు 50 రూపీస్ కొట్టు, నీకు మంచి ముచ్చట చెప్తా. ఏంటది ఇక్కడ ఈ బోట్లా గోవారాజు గడను గలీజ్ గాడు ఆ పిల్లం లేచిపోయిందంట, ఈడేమో రాజు యుద్ధం అని బెకార్ మాటలు మాట్లాడుతుండు. ఆడికి ఇట్లా కనిపించింది అనుకో, నువ్వే ఆ గోవారాజు గారు నేనేరా? అచ్చా నిన్ను నువ్వు నూకోలేవులే, ఓ 50 కొట్టు, నేనే నూకుతా. నేను చూడు మస్తు చూసిన మిడివా, ఏమున్నది ఇంకా నీ పిల్లం లేచిపోయినాక? లేచిపోలేదురా రంకు పొగడా, నా పరువు ఎగిరిపోతుంటే నా పిల్లం పట్టుకుంది, నా పిల్లం పడిపోకుండా నా తమ్ముడు పట్టుకున్నాడు, తీసుకొస్తాడు నా పరువుని నా పిల్లాన్ని ఇద్దరిని తీసుకొస్తాడు. నా బొంగు తీసుకొస్తాడు. జరగమ్మా జరుగు, లోపలికెళ్ళండి. ఆఖరికి ఇంత కూడా తగ్గించావా? నేను తగ్గించడం ఏంటి, అదే తగ్గిపోయింది. పోనే పోనే తిప్పరా,
ఏంటి తిప్పేది పోతరక మీద పందారా లాంచాగిపోయింది దిగండి అటు ఇటు తాగుపోదండి ఏదో అవగాల సర్లే ఏడు మేళం మొత్తం అందరు కింద దిగండి ఆ ముసలోడు ఎక్కడ ఉన్నాడు చూడండి ఆడి వాళ్ళే బోటు మొత్తం సర్వనాశనం అయిపోయింది చూశాడు ఏదో అడిగితే రెండోసారి సంభావన ఇచ్చేవాడుగా ఏదో ఫిక్స్ చేయాలని రాంగ్ టైం ఫిక్స్ చేసావు ఇప్పుడు ఈ రాంగ్ ట్రాక్ రెస్పాన్సిబిలిటీ ఎవరు యాదని ఏం చెప్తున్నా అంటే దరిద్రుడికి దరిద్రం అంతా పాదాలని ఉంటుందట మరి అప్పుడు నువ్వు ముహూర్తం పెట్టావుగా మరి అప్పుడు మీరు పాదం పెట్టలేదుగా పంతులు గారి మీద చిందులేకరా గోవారాజు దరిద్రుడు స్నానానికి వెళ్తే గోదావరి కూడా ఎడారైందంట మండిపడకరా ఎండిపోతావు ఏదో ఒక ముందు దరిద్రుడు తీసుకెళ్లి గోదావరిలో నిమజ్జనం చేయండి